కొండ మీద ఈ మంచినీళ్ల సీసాల కుంభకోణం నుంచి ముందర దాన్ని బయటపడేయండి. ఎందుకంటే ఆ సుబ్బారెడ్డి గారి బంధువులు, కరుణాకర్ రెడ్డి గారి బంధువుల కోసం అది ఏర్పాటు చేశారట. అరాచకం, అది సీసాకి 30 రూపాయలు వసూలు చేయటం మర్చిపోతే అది అది తీసేయండి. అది అలాంటివి నిర్ణయించారు సార్, నిన్నే బ్రహ్మోత్సవం ముందే తీసేయాలనుకున్నారు. మండలి అదే బోర్డు వేస్తున్నారని ఆగారు, ఎవరో అడుగున్నారు, రిక్వెస్ట్ చేశారు. సో కాంట్రాక్ట్ టైం కూడా మా ఈయన కింద అయిపోతాం, వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ కొట్టుకుపోతారు, మళ్ళా కొట్టుకుపోతే మళ్ళా 2-3 ఏళ్ళు లాగేస్తారు. అందుకోసం ఆపి ఆ కరెక్ట్ టైం తీసేయాలనుకున్నారు. ఖచ్చితంగా మీరు ఇంకా జలప్రసాద్ ఏర్పాటు చేస్తారు, ఇంకా చాలా మంది ట్రస్ట్లు బయటకు వచ్చాయి, మేము కూడా జలప్రసాద్ ఏర్పాటు చేస్తామని. తద్వారా ఫ్రీ వాటర్ సర్వీస్ ఇచ్చేదానికి జయవు గారు ఇవి గారు మాట్లాడుతున్నారు. తొందరలో మీరు అన్నట్టే నీళ్లు ఉచితంగా వచ్చే విధంగా కొండ మీద ప్రయత్నం చేస్తాం. మళ్ళా సీసాలకి బాటిల్కి ఖర్చు పెట్టి డబ్బులు పెట్టేసిన అవసరం లేదు కాబట్టి సార్, ప్రతి ఒక్కటి కొండ మీద సరళంగా భక్తులకు అందుబాటు విధంగా ప్రసాదాల కాడ నుంచి నెల కాడ నుంచి క్యూ లైన్ లో కూడా క్యూ లైన్ లో పోయారు సార్. చాలా చక్కగా టీ, పాలు సార్ పిల్లలకి బూస్ట్ కూడా ఇస్తున్నారు సార్. అయితే పిల్లలైతే మామూలుగా అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తున్నారు. భగవంతు దర్శనం చాలా బాగా జరుగుతుంది. దయచేసి దర్శనం కూడా ఇప్పించండి, సలహా చెప్పచ్చు. అవన్నీ బానే ఉన్నాయి, సామాన్య భక్తులకు కూడా దర్శనం కలిగే ఏర్పాటు చేయండి. అది ఎందుకంటే నేను ఓటేశాను, గెలిపించుకున్నాను కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడితే అక్టోబర్ వచ్చే ఏడాది అక్టోబర్ లో వెళ్ళండి, నేను లెటర్ ఇస్తాను అంటున్నాడు. మిగిలిన వాళ్ళకి ఉంటారు కదా చౌదరి గారు, నాకున్నారు. బట్ అందరికి చౌదరి గారు తెలిసి తెలియాల్సిన అవసరం లేదుగా. ఆ పోలీసింగ్ ఒకటి ఆపించండి, ఆ ఈఓ ఆఫీస్ నుంచి జరిగే పోలీసింగ్. ఇంకా అది నడుస్తుంది, అది ధర్మారెడ్డి గారి అంశాలు కొన్ని పని చేస్తున్నాయి, కొంచెం వాటి నుంచి ఏదన్నా మస్తాన్ గారు మీరేమంటారండి మొత్తం ఈ బోర్డు గురించి? సార్, ఆ ప్యానెల్ లోని పెద్దలందరికీ కూడా నమస్కారం, దీపావళి శుభాకాంక్షలు మీకు, 99 వ్యూవర్స్ కి. సార్, ఇవాళ మనం ఎంచుకున్నది చాలా పండగ రోజు చాలా మంచి అంశాన్ని మీరు తీసుకున్నారు. అయితే ఇక్కడ ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైతే ఇటీవల లడ్డు అంటే ఆ జంతువుల ఫ్యాట్ కలిసిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యం సుప్రీంకోర్టు 5-man కమిటీని నియమించింది. ఆ దర్యాప్తు ఆ నేపథ్యంలో ఆ రోజు చాలా ప్రతిపాదనలు వచ్చాయండి, ఆ రోజు చాలా ప్రతిపాదనలు వచ్చాయి. అవేవి ఇప్పుడు ఈ బోర్డులో అంటే ఈ బోర్డు సభ్యులు వాళ్ళు మంచి వాళ్ళు దాని మీద అంత పక్కన పెడితే ఆ ప్రతిపాదనలు ఏమి కార్యరూపం దాల్చింటూ మనకు కనపడలేదు. ఏంటంటే ఆ రోజు ఏమనుకున్నారంటే టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకూడదనుకుంటారు. ఇప్పుడు మనం ఎమ్మెల్యేలని కానీ లేదా కొంతమంది పార్టీ నాయకులు కానీ చూస్తే అలానే ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదన ఇచ్చారండి, హిందూ ధార్మికత సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో, గౌరవిస్తూ ఉంటారో, సేవాదృక్పథంతో ఉంటారో, వాళ్ళకి టీటీడీని అప్పజెప్పి ఒక అటానమస్ బాడీగా అంటే ప్రభుత్వంలో సంబంధం లేకుండా ఆ భక్తులకి, సామాన్య భక్తులకి కానీ ఎవరైతే శ్రీవారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వస్తూ ఉంటారో వాళ్ళకి సౌకర్యాల పరంగా కానీ ఒక భక్తిభావం పరంగా కానీ లేదంటే ఆధ్యాత్మిక భావన వెళ్ళి విరిసేలాగా అదంతా తీర్చిదిద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రపోజల్ చేశారు. మరి అది ఎందుకు కార్యరూపం దాల్చలేదో మనకి అర్థమవుతుంది. అంటే టీటీడీకి సంబంధించి ఎంత బలమైన ఒత్తిళ్లు వస్తాయనేది కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా అతీతం కాదనేది నాకు అనిపిస్తూ ఉంది. రెండోది ఏంటంటే మీరు ఇక్కడ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రెస్ మీట్లో లడ్డు ఫ్యాట్ కలిసింది, జంతువుల ఫ్యాట్ కలిసింది లడ్డులో అన్నప్పుడు ఒకటి చెప్పారు. అసలు క్యాబినెట్ కూర్పుని ఈజీగా చేయొచ్చు కానీ మంత్రివర్గ కూర్పుని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్స్ని వేయటం మాత్రం చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు అదే ఒత్తిడిని కూటమి ప్రభుత్వం కూడా ఎదుర్కొందని నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మన గుజరాత్ నుంచి అంటే నేర చరిత్రలకు స్థానం కల్పించకూడదు అనేది చెప్పారు. అది అదేంటో తెలియదు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తారు ఇక్కడ బీజేపీ అనేది అసలు ఎవరు ఇక్కడ అధికారంలో ఉన్నా కూడా దానికి సాష్టాంగ నమస్కారం పెడతా ఉంటారు. ఇప్పుడు కేతన్ దేశాయ్ గారి మీద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. హైకోర్టుకి వెళ్తే ఇట్లాంటి వ్యక్తికి ఎలా టీటీడీ బోర్డులో స్థానం కల్పించారనే ప్రశ్న కూడా వేశారు. అయితే ఇప్పుడు అదే వ్యక్తి అదే కుటుంబం నుంచి వాళ్ళ అబ్బాయి ఆదిత్య దేశాయికి ఇక్కడ స్థానం కల్పించారు, గుజరాత్ నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు అంత ఒత్తిడికి లోనవుతారు అంటే ఇక్కడ టీటీడీ బోర్డు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదంటే కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనేది తీసేయండి, వాళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారు. ఏ ఒత్తిడి పనిచేస్తుందో మనకైతే తెలియదు. రెండోది ఇక్కడ రాజకీయ పునరావాసం అన్నాను. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు చంద్రబాబు నాయుడు. జ్యోతుల నెహ్రూ గారు మంచి వ్యక్తి, దాని గురించి కాదంటారు.
అంటే అక్కడ పునరావాసం, అంటే ఇక్కడ పునరావాసం కల్పించినట్లు ఉంది. అదేవిధంగా జంగా కృష్ణమూర్తి గారు వైసీపీ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక హామీని ఇచ్చారు. ఆయనకి టీటీడీ బోర్డు చైర్మన్ ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన పొలిటీషియను, గురజాల నుంచి అక్కడ ఆయనకి స్థానం కల్పించే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ టీటీడీ బోర్డులో ఆయనకు స్థానం కల్పించారు. అంటే నేను వాళ్ళందరూ అది గతంలో చేసిన వాళ్లే, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ లేదంటే ఇప్పుడున్న జంగా కృష్ణమూర్తి గారు కానీ లేకపోతే సుచిత్ర ఎల్లా గారు కానీ చేసిన వాళ్ళే. వాళ్ళు మళ్ళీ వాళ్ళ వాళ్ళ పనితీరు ఆధారంగా కల్పించుండొచ్చు. అయితే ఇక్కడ ఎందుకునో కానీ ఆధ్యాత్మిక భావన, సనాతన ధర్మము, హిందూ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ వాళ్ళని ఈ బోర్డును అప్పగించే విధంగా వాళ్ళు ఆ విధమైన అడుగులు వేస్తే ఇప్పటి నుంచే ఒక పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే అది సాధ్యమైందని నేను అనుకుంటా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని తిరుపతిలో మహాసభలో అక్కడ చెప్పారో అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది తమిళనాడు నుంచి కూడా చాలా విమర్శలు వచ్చి అయినా ఏమాత్రం తగ్గకుండా ఆయన వెళ్తా ఉన్నారు. ఆ విధంగా మనం తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులకు అందుబాటులో ఉండే విధంగా, మీరు అన్నారు శ్రీవాణి ట్రస్ట్ 10,000 రూపాయలు, అంటే మనం సినిమాకి వెళ్తాం అన్నమాట, నేల కావాలంటే దగ్గర నుంచి చూడాలంటే ఇట్లాగా, దూరం నుంచి చూడాలంటే ఇట్లాగా, అలాంటి భావనలు ఎవరికి కూడా కలగకూడదు. గతంలో కాలినడకన వెళ్తే వాళ్ళకి వెంటనే దర్శనం అయ్యేదండి. ఈ రోజు కాలినడకన వెళ్ళి కూడా వాళ్ళు 5-6 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కాలినడకన వెళ్ళడం అనేది ఒక మొక్కు తీర్చుకుంటారు, ఒక సెంటిమెంట్, ఒక దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి ఆయా కుటుంబాలు అట్లా కాలినడకన మాత్రమే వెళ్తాయి. వాళ్ళు ఆయాసం ఉన్నా రొప్పు ఉన్నా అక్కడ స్వామి చూసుకుంటాడు మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు ఆయన మీద భారం వేస్తారు. అది ఓకే. దీంతో పాటు మస్తాన్ గారు, ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ మనకి ఉన్న 175 ఎమ్మెల్యేస్లో